రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా మరి నువ్వు ఎందుకు షేర్ కొట్టలేదు ముందు నువ్వు కామెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదో చెప్పరా రేయ్ 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 ఆపండిరా ఎందుకు గొడవలు మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా అడిగితే ఆడియన్స్ చేస్తారరా ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు ఏమి ఇచ్చాం వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సత్యం ఏ వై దిస్ కలవరి 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 డి ఏ వై దిస్ కలవరి 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 డి ఓకే మామ ఇప్పటికి వెళ్ళి కలప్ జల్తా ఇదే ఫామ్ లో కంటిన్యూ అయితే ఈదులో ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ కొట్టచ్చు ఈయనంటే ఎలా చూస్తున్నాడు ఏంటంకుల్ ఏంటి అలా చూస్తున్నారు ఈ సమాజంలో ఆడదానికి అనుకున్నాను ముగ్గేస్తున్న మగవాడికి కూడా భద్రత లేదా చిచ్చి అది కాదు గోవింద్ నువ్వేంటి ముగ్గేడివేంటి పోని మీరు వచ్చేస్తారా అది కాదయ్యా పెళ్ళయి బంగారం లాంటి ఆవిని ఇంట్లో పెట్టుకుని నువ్వేడివేంటని స్టేట్మెంట్ లో చిన్న కరెక్షన్ పెళ్ళయింది మా ఆవిడ పెట్టిన బంగారం ఇంట్లోనే ఉంది కానీ మా ఆవిడ ఇంట్లో లేదు అదేంటి అప్పుడే లేచిపోయిందా ఏం మాట్లాడతారు అంకుల్ మా ఆవిడ నిప్పు అయితే నేను బూడిద లేచిపోవడానికి తెల్లారని లేపడానికి మా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు పుట్టింట్లోనే ఉంది యు అండర్స్టాండ్ ఎంత కష్టం వచ్చింది అయ్యా గోవింద్ నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆ తరుక్కులు కిరుక్కులు అన్నీ అయిపోయి జీవితమే చిరాకు దొబ్బున్నాం డిస్టర్బ్ చేయకుండా దొబ్బేయండి ఏంటయ్యా సాయం చేద్దామని వస్తే సిరాకు పడతావు ఏం సాయం చేస్తారు మీరు మా ఆవిడ సీర కట్టుకుని వచ్చేస్తారా ఎల్లండి గురువు గారు అదిగో మీ ఆవిడ వచ్చింది మా ఆవిడ ఇంట్లో ఆవిడకి భయపడి ఓడి నాకు సాయం చేస్తారంట చెప్తావంటే నువ్వు వెళ్ళి నాకు లైన్ లో ప్లేస్ ఉంచు నేను వచ్చేస్తున్నా పెళ్ళైనా సరే పనులు నేనే చేసుకుంటున్నాను ఆ గడువు ఎప్పుడు ముగుతుందో లిల్లీ మా ఇంటి గడప ఎప్పుడు ఎక్కుతుందో నా ఫస్ట్ నైట్ ఎప్పుడు జరుగుతుందో నా బతుకు ఇమ్రాన్ రష్మియా జబర్దస్తులో రష్మి ఏం కాదు నా దగ్గర ఏం డబ్బులు పక్కెళ్ళు నేను వచ్చింది నీ డబ్బు తీసుకోవడానికి కాదు నీ జబ్బు సరిచేయడానికి జబ్బు ఏంటి నాకేం జబ్బు లేదు పది వారాలైనా ఇంకా నీ పెళ్ళం పుట్టినింటి నుండి మెట్టినింటికి రాలేదు నీ మొదటి రాత్రి మొదలవ్వకుండానే ఆగిపోయింది నిజమే కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మీ మామే నీ కాపురానికి ఆనకట్టలాగా అడ్డుగా నిలిచాడు ఇది కూడా కరెక్టే వీటన్నిటికీ కారణమేంటో తెలుసా ఈ జాతకంలో దోషం లేదు దోసకాయ పప్పు లేదు మీరు కావాలని ఏదేదో చెప్పి భయపెడుతున్నారు ఎప్పుడు భయపడితేనే భవిష్యత్తులో బాధపడకుండా ఉంటావు లేదంటే నీ సంసారం సర్వనాశనం ఏమంటున్నారు స్వామి మరి దోషానికి పరిష్కారం లేదా ఒకే ఒక్క పరిష్కారం ఉంది కఠిన నియమాలతో ఒక వారం రోజుల పాటు నువ్వు బిచ్చగాని మాల వెయ్యాలి నిష్ఠగా చేస్తేనే నీ కష్టాలు పోతాయి లేదంటే నీ బతుకు ఇంకా కుక్క బతుకే అలా జరగకూడదు జరగనివ్వను మరైతే బిచ్చగాని మాల వేస్తావా వేస్తాను ప్రేమ కోసం అప్పటి రాజుల నుంచి ఇప్పటి హీరోల వరకు ఎన్నెన్నో కష్టాలు చూసారు ఎంతెంతో నష్టపోయారు అలాంటిది నా శోభనం కోసం నేను 7 డేస్ బెగ్గర్లా ఉండలేనా ఐ కెన్ అండ్ ఐ విల్ విన్ మంచిది వెంటనే కట్టుబట్టలతోటి దీక్ష ప్రారంభించు విజయీ భవ థ్యాంక్ యూ స్వామి ఇక నేను సెలవు తీసుకుంటాను స్వామి ధర్మం చేయండి బాబయ్య కొంచెం బొచ్చులో డబ్బులు వేసి పుణ్యం కట్టుకయ్యా అప్ప 100 రూపాయల ఈ ఎండల్లో కూడా చాలకుంటమ్మా బాబా
ఏం బాబు, కాళ్ళు చేతులవి బానే పనిచేస్తున్నాయిగా, ఇలా అడుక్కునే బదులు ఏదో పని చేసుకుని బతకచ్చుగా. నేనెందుకు ఇస్తానయ్యా? అలాంటప్పుడు మోసుకుని అందరికి ఉచిత సలహాలు ఇవ్వగా. ఛీ, నీతో నాకెందుకులే. వచ్చడు వచ్చడు, సమాధానం బాగుచడే కొత్త పరిచడు. బొచ్చులో 5 రూపాయలు బెల్లయ్యలేరు కానీ బోర్డు సలహాలు అవడానికి మాత్రం రెడీగా ఉంటారు. సర్లే, మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాం. సార్, ఆర్డర్ బయటికి పంపించేయండి. లేవండి సార్. వాట్? నేను పంపించమంది అతన్ని? లేవరా, నువ్వు ఎప్పుడో అమావాస్యకు పన్నంగా వస్తావు, అసలు మళ్ళీ తిరిగి వస్తావో లేదో కూడా తెలియదు. అతను డైలీ కస్టమర్, నెలకి 100,000 రూపాయలు బిల్లు చేస్తాడు, పంపించడం కుదరదు. ఎక్కువ భయపెట్టి రా బిజినెస్ మ్యాన్. ఎందా 2,000 రూపాయలు టిప్ తీసుకో. అతను బిల్లు కూడా 2,000 కాలేదు, అందుకే మరి అతనికి రెస్పెక్ట్ ఇచ్చేది. ఊరు మీ అమ్మ గడుపులు మాడా, 2 రూపాయలు ఇయ్యండి రా, వాటర్ బయట కొనుక్కొని తాగుతాను. బేకింగ్ అంటే ఈజీ అనుకున్నాను, ఎండలో పులుసు కారిపోతుంది బాబాయ్. 500, థ్యాంక్ యూ భయ్యా. ఆకలితో బకెట్ తినేసే టైంలో భగవాన్లో వచ్చావు. భగవాన్ కాదు, దగ్గరనే ఏరియాకి ఉండండి, దగ్గరనే. ఎవడ్రా నువ్వు? పర్మిషన్ లేకుండా నా ప్రాపర్టీ లో బ్యాంకింగ్? నీ ప్రాపర్టీ ఏంటి భయ్యా? ఏంట్రా ఫీల్డ్ కొత్త? మన దగ్గర సాక్షిలో 500,000 కొనను. పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుండి జూబ్లీ హిల్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు మొత్తం అందే. ఔటర్ బ్యాంకర్స్ నాట్ అలౌడ్. సారీ భయ్యా, మీ బ్యాంకర్స్ కింద బిజినెస్ ఉందని నాకు తెలియదు. సరే సరే, అర్థం అవుతుందిలే కొత్తడు అని. ఇంకెప్పుడు ఇటు సైడ్ రాక. ఓకే భయ్యా. ఊరు బాబు ఇక్కడ నుండి తోలుతుంది కదా నా ఐటీ సిటీకి వెళ్ళిపోక. మా దగ్గర సీనియర్ ప్రెసిడెంట్ హైటెక్ బాబ్జీ గడి ఏరియా అది, ఆయనకి దొరికేవనుక బక్లర్ కొట్టి మెల్ల వేసుకుంటాడు. ఓకే భయ్యా. ఏంటో బెగ్గింగ్ లో బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది, పెద్దవాడు సక్కా సింపుని వచ్చేస్తున్నాడు. ఈడెవడో బాగా ఎక్స్పీరియన్స్డ్ బెగ్గర్ లా ఉన్నాడు, ఈయన్ని గనక ఫాలో అయ్యావంటే బెగ్గింగ్ లో బేసిక్స్ నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుంటకానా, నీకు నోటితో నీట్ గా చెప్తే అనవా? ఏట్రా అచ్చుకోక్కలా తెగ ఫాలో అయిపోతున్నావు నన్ను. ఏడు దొంగతనం గెంగతనం చేద్దాం అనుకుంటే ముందే చెప్తున్నాను, మనం రోజు సంపాదించిందంతా ఆ రోజే కట్టేటట్టు. నాకు అడుక్కోవడమే చేత కాదు, ఇంకా దొంగతనం ఏం చేస్తాను భయ్యా? మరి ఏట్రా, మరి నీకేడు కావాలరా, ఎందుకు రాడాను ఫాలో అవుతున్నావు? మరేమో అది, నేను నువ్వెందుకు భిక్షం ఎత్తుకుంటున్నావో ఎవరికి చెప్పకూడదు. అది నేను చెప్పలేను భయ్యా, కానీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, అందుకే ఇలా బెగ్గరగా మారాను. నాకు ఎలా అడుక్కోవాలో కొంచెం నేర్పించు భయ్యా. ఏటే అడుక్కో నేర్పించలా? ఓరది డాక్టర్ పైలట్ అవడం కన్నా కష్టం రా, దానికి చాలా నేచురల్ టాలెంట్ ఉండాలి రా. ఉంది భయ్యా, చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ ఫ్యాన్లు ఏసీలు ఇక్కడ పనికిరావు, ముఖంలో కోసంత కాకుండా కనబడకూడదు. నీ ముఖం చూడగలనే ముస్తేసి వాడికి అర్థమైపోలే, ఇటు ముస్తే ఎత్తుకోవడం ఇంకే పుట్టాడని. అలా ఉంటే నీ బిజినెస్ లో రాణించగలవు, లేదంటే వెళ్ళి సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగాలు చేసుకోవడమే. అలా అనకు భయ్యా, నాకు నువ్వే దిక్కు భయ్యా. ప్లీజ్ భయ్యా, నాకు బెగ్గింగ్ నేర్పించు, నా మొహం లా కల ఉంది, ఒక్కసారి చూడు బాబయ్య అమ్మయ్య అనయ్య. ఓరో రాపరా బాబు, నీలో కూడా కొన్ని బెగ్గర్ క్వాలిటీస్ కనబడుతున్నాయిలే, ఈజీగానే నేర్పించవచ్చు నీకు. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. యువర్ మై గాడ్. పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, కస్టమర్ల దగ్గర చూపించు. సరే పద, క్లాస్ టైం అయింది. ఏది ఒకసారి అడగ బాబు. 1 రూపీ ప్లీజ్. మేడం ప్లీజ్ 1 రూపీ. ఇదిగో అక్క, నీ కాలు పట్టుకుంటా, ఒక 5 రూపాయలు ఇవ్వు. ఏంట్రా ఇది, ఎవరైనా నొప్పి అడుగుతున్నావా? ఏ అన్నా బాగాలేదా? మనం ముస్తెత్తుకుంటున్నావరా ముస్తెదవా, మనం అడుక్కునే పిలుపులో ఒక రాగం ఒక తాళం ఒక శృతి అన్ని మిక్స్ అయితేనే మన బొచ్చులో మనీ పడేది. ఏంటి పిలుపులో ఇన్నున్నాయా భయ్యా? మరొండవేంటి, మన స్వరం డైరెక్ట్ గా నరం తగిలితే వెంటనే జోబులోంచి డబ్బులు తీసి బొచ్చులో వేసేయాలి. సరే ఇప్పుడు నేను చేసి చూపిస్తానే, జాగ్రత్త చూసి నేర్చుకో. ఓకే అన్నా. అన్నా కర్మం చేయండి బాబయ్యా, ఆకలితో కడుపు మాడిపోతుంది బాబా, ఎంతో కొంత బొచ్చులేసి పుణ్యం కట్టుకోండి బాబా. అబ్బా సూపర్ భయ్యా, సిడ్డి శ్రీరామ్ కూడా ఇంత స్వీట్ వాయిస్ ఉండదేమో. భయ్యా భయ్యా, నేను కూడా ట్రై చేస్తాను భయ్యా. మరి ఎందుకు రా అంతకం గారు, ఫస్ట్ ప్రాక్టీస్ చెయ్యి, తర్వాత ప్రాక్టికల్ చేద్దు గాని. ఓకే భయ్యా. 2వ ఘట్టం
మన బ్యాంకింగ్ సిలబస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ డ్రెస్సింగ్ సెన్స్ బాడీ లాంగ్వేజ్. చక్క చాలా నీట్ గా ఉందిరా. ఎక్కడ కొన్నావు? సనత్ నగర్ సంతలో భయ్యా. బాగుంది బాగుంది. ఏంటి భయ్య ఎలా చింపేసావు? 500 పెట్టి కొన్నాను. 500 చక్క వేసుకుని వెళ్తే ఏ రాదురా. అదే చక్క చింపుకుని వెళ్ళే వరకు 500 కలెక్షన్ వస్తుంది. అవును కదా, అడివి మనిషిని అన్నా అర్థం కాలే. సరే అలా వెళ్ళి ఒకసారి నడుచుకుని రా. ఓకే అన్న, వెరీ ఈజీ టాస్క్ ఫర్ మీ. యా 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 యా. ఏట్రా ఫ్యాషన్ షో లో ర్యాంప్ మీద నడిచి నడుచుకుని వస్తున్నావు? ర్యాంప్ ఆడిగల్ని. ఏ అన్నా బాలేదా? ఓని చిరంజీవిలా నడుచుకుని రానా? ఒరేయ్, చిరంజీవిలా నడుచుకుని వస్తే సిల్లి గవ్వకూడదు రాదురా. చింతపల్లి అడవల్ల సింపాంజీలా నడుచుకుని వస్తేనే చెప్ప నిండేది. నేను నడుచుకుని వస్తానా చూసి నేర్చుక. అమ్మా బాబా అయ్యా ధర్మం చేయండి అమ్మా. కుంటోడు మీద కొంచెం కనికరించండి అయ్యా. ఇదిరా బ్యాకింగ్, ఇదిరా వాకింగ్, ఇదిరా ఆస్కింగ్. నీలో చాలా శకలు ఉన్నాయి అన్నోయ్. మరే లేకుండా ఎంత స్థాయికి వచ్చేతనేట్రా. సర్లేరా, దేవుడి పాటలు ఏమైనా వచ్చాయండి? అచ్చి బాబాయ్, ఎంత మాట అనిసావన్నా. నాకు దేవుడి పాటలు వచ్చా? మా ఊరి సాయిబాబు గుడి భజన బృందంలో నేనే పెద్ద సింగర్. చాలు చాలు ఆపరా, ఈ మాత్రం సరిపోతులే. ఇక నీ బేసిక్స్ అన్ని అయిపోయే బ్యాకింగ్ స్టార్ట్ చేద్దు. కానీ అదిగా ఆడ కనపడుతున్నాడు కదా కార్లో, ఆడే నీ ఫస్ట్ కస్టమర్. ఫస్ట్ టెస్ట్ కాబట్టి 10 రూపీస్ నీ టార్గెట్. వెళ్ళి అడుక్కు రొట్టుకొచ్చి. ఓకే అన్న, అబ్ దేకో మేరా బ్యాకింగ్ ఇజం. ఏ బాబయ్యా బాబయ్యా బాబయ్యా. సర్ఫ్ కొనుక్కోడానికి డబ్బులు లేవు బాబయ్య. మీరు ఇచ్చారంటే ఈసారి సర్ఫ్ తో తుడుతా. చిచ్చి ఇదిగో 100 రూపీస్ మాస్టర్. మాస్టర్ పిలుపు కూడా దగ్గరలో పిల్లలేట్రా. 10 రూపాయలు అన్నారు, 100 రూపాయలు సంపాదించాను. సంపాదించలేదురా, అడుక్కున్నా. కంగ్రాచులేషన్స్ రా, ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్కులతో పాస్ అయిపోయావు. బేసిక్స్ లో బాగానే అని నేర్చుకున్నావు కాబట్టి మా బగ్గింగ్ వాళ్ళ బ్యాచ్ హిస్టరీ తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు. ఏంటన్నా అది? బగ్గింగ్ లో ముఖ్యంగా 2 రకాలు ఉంటారా, ఒకటి ఆఫ్ లైన్, ఒకటి ఆన్లైన్. మనం చేసేది ఆఫ్ లైన్, ట్యాక్స్ ఫ్రీ. ఓపుకున్నంత వరకు అడుక్కోవడం, ఓపికైనంత వరకు ఖర్చు పెట్టుకోవడం. అన్న నమస్తే అన్నా. బాగున్నానరా ఆన్లైన్ అరవింద్. ఏంది ఎలా నడుపుతుంది వ్యాపారం? ఈ రోజు సండే కదన్నా, బ్యాంక్ సర్వర్లు అన్ని బిజీ, అంత కలెక్షన్ ఏమి రాలేదు. సర్లేరా, అన్ని రోజులు మనం అయిపోతాయి, రేపు వస్తేలే. సరే అన్న బయలుదేరుతాను ఇంకా. కక్కుర్తేదవా, ఆదివారం కూడా అడుక్కోవడమే. ఎవరన్నా అతను? అదేరా సెకండ్ కేటగిరీ ఆన్లైన్. వీళ్ళందరూ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో అడుక్కుంటూ ఉంటారు. ఈ ఎండల్లో అడుక్కోవడం కన్నా ఇదే బాగుంది కదన్న. గొప్పోడురా, ట్రాన్సాక్షన్ ఇష్యూస్ వస్తారా, పోలం ట్యాక్స్ కట్టాల్సి వస్తా తర్వాత. ఓహో వద్దులే అన్న, మనకి ఇదే బెటర్. అందరూ అనుకుంటున్నట్టుగా బ్యాంకింగ్ చేసినది కాదురా, చాలా పెద్ద సర్కిల్. దీంట్లో యూనియన్స్, ఎలక్షన్స్, ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, రివార్డులు, అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది మంత్ అచీవ్మెంట్లు, బోల్డ్ తతంగం ఉంటది రా బాబు. అవార్డులు రివార్డులా అంటే ఏమిస్తారన్న? బెస్ట్ పర్ఫార్మర్ కి తోపుడు బండి ఇస్తారా, ముడుకలు రెండు ముడిచేసుకుని అది ఎక్కి ఊరంతా అడుక్కోవడమే. అబ్బా బాగుంది బాగుంది, మరి వరస్ట్ పర్ఫార్మర్ కి కాల చెయ్య తీసేస్తారా? అదే మరీ వరస్ట్ పర్ఫార్మర్ కనుక కళ్ళు రెండు పీకేస్తారు. ఏంటన్న ఇంత వైలెంట్ గా ఉన్నారు? సప్లైలు రాసి జాబులు కొట్టడం అనుకుంటున్నా బ్యాగింగ్ అంటే. బాబోయ్ చాలా కష్టంగా ఉంది అన్నయ్య. ఎక్కువ ఆలోచించక బొరపాడైపోతే ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపు వచ్చే. లేదమ్మా, నువ్వే నా సుకుమార్. నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో నేను ఇప్పుడే ఇల్లు అడుక్కోవడం స్టార్ట్ చేస్తా. అబ్బా నీలాంటి డెడికేటెడ్ స్టూడెంట్ ముందు దొరికినా బాగుండ్రా. హైటెక్ సిటీ సిగ్నల్ కూడా వేలం పాటలో కొనిద్దునా. థ్యాంక్ యూ అన్న, నేను ఇంకెళ్తాను. బ్లెస్ మీ. ఆ బొచ్చనండా ముష్టి ప్రాప్తిరస్తు. ఇప్పటి నుంచి నా బెగ్గింగ్ దునియా స్టార్ట్స్. అన్లీష్ ద విక్రమి నాయి. ధర్మం చేయండి బాబయ్య. అమ్మా ధర్మం చేయండి బాబయ్య. మావిడి క్యాన్సర్ అయ్యా, ఓ కన్ను పోయింది అయ్యా, ఓ కాలు ఇరిగిపోయింది అయ్యా, కాలు ఏం కిడ్నీలు కూడా తీసారయ్యా. ధర్మం చేయండి బాబయ్య. నిన్నీకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను గోవిందు, కానీ నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు. లేలే, నీకోసం బిచ్చగడిగా డబ్బేసి నీకే దొరికిపోయానా.